ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. హ్యాపీ, ఇక ప్రశాంతంగా ఉండొచ్చు. బాబు, ఈ పసుపు కొమ్మ అమ్మాయి కట్టండి. బాబు తీసుకోండి. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మా ముత్తైదులు, ఈ నల్లపూసలకు అమ్మాయి పుస్తులను జత చేయండి. సరే పంతులు గారు. ఏంటి మీ అమ్మ చేసేది? అదొక ప్లాన్లే, నువ్వు సైలెంట్గా ఉండు. బాబు, ఈ మంగళసూత్రం మీ భార్య మెడలో వేయండి. లేవండి బాబు, అక్షంతలు తీసుకో. అమ్మా, అబ్బాయి ఆశీర్వాదం తీసుకోండి. మొత్తానికి సుందరాన్ని అడ్డం పెట్టుకుని ఈశ్వరి ఎగ్జామ్కి వెళ్లకుండా ఆపగలిగాను. ఇక ఐపీఎస్ అవ్వదు, నేనుండగా అది జరిగే ఛాన్సే లేదు. ఎగ్జామ్ రాయలేకపోయాను. ఇన్నాళ్ళు నేను కన్న కలలు ఇక కలగానే మిగిలిపోనుంది. నా అన్న ఆశయాన్ని నెరవేర్చలేని అసమర్థురాలిగా మిగిలిపోయాను. ఐపీఎస్ అవ్వాలన్న నా జీవిత లక్ష్యం ఇక నేను ఎప్పటికీ చేరుకోలేను. దీనికోసమేనా నేను ఇంతగా ఆరాటపడింది? బాబు, అమ్మగారు ఆశీర్వాదం తీసుకోండి. ఈశ్వరి, ఏమైంది? నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటున్నావా? ఈశ్వరి, నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటమ్మా? ఏమైందమ్మా? అది అమ్మా. ఓ, అదా పుట్టింటి తరపున అమ్మా నాన్న ఇంకా బంధువులు ఎవరూ లేరు కదా. మనమే అన్ని అయ్యి అచ్చటా ముచ్చటా తీరుస్తున్నాం కదా వదిన. అందుకే సంతోషంతో వస్తున్న ఆనంద బాష్పాలు అయ్యుంటాయి. అవునమ్మా, అతే చెప్పింది నిజమే. అవి ఆనంద బాష్పాలే. ఈశ్వరి, వాళ్ళు చెప్పింది నిజమేనా? చెప్పమ్మా, అదేనా లేక వేరే కారణం ఏదైనా ఉందా? అది Thank you.
నిజమే అత్తయ్య. అమ్మా నాన్నలు లేని లోటుని తీర్చుతున్నందుకు నా మనసు సంతోషంతో నిండిపోయింది. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదత్తయ్య. జీవితాంతం నా కొడుక్కి తోడుగా ఉండు, తనెప్పుడూ బాధపడకుండా చూసుకోమ్మా. అదే నువ్వు చేయవలసింది, నేను కోరుకునేది. తప్పకుండా అత్తయ్య. అమ్మా ముత్తైదువులకు తాంబూలాలు అందజేయండి. అలాగే పంతులు గారు, తీసుకో. గిరిజ మొదటి వాయినం నువ్వు తీసుకో. అలాగే వదిన, ఇవ్వమ్మా. ఏమండి రండి. సుందరమూర్తి మావయ్య వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. ప్రోటోకాల్ ప్రకారం నేనే నీకు సెల్యూట్ కొట్టాలి. ఈ కాకి యూనిఫామ్ నా కూతురు వేసుకోగానే దానికి మరింత గౌరవం వచ్చేసింది. ఈ నా ఆశకి తగ్గట్టు నువ్వు పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి. సరే అమ్మా, తప్పకుండా అవుతాను. క్షమించండి నాన్న, మీకు ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకోలేకపోయాను. మీ ఆశయాన్ని నేను నెరవేర్చలేకపోయాను. మీ కూతురికి ఇప్పటికీ ఐపీఎస్ అవ్వలేదు నాన్న, అవ్వలేదు. లేదభి, ఈ కోచింగ్ సెంటర్లో సీట్ వస్తే నేను ఖచ్చితంగా ఐపీఎస్ ఆఫీసర్ అయ్యేదాన్ని. అయినా నేను చదువుకోవాలని అంతలా తాపత్రయపడిన చిన్నయ్య ఉన్నట్టుండి చిన్నయ్య ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. చిన్నప్పటి నుండి నేను కన్న కలలన్నీ ఆడియాసలు అయ్యాయి. అవి పెళ్ళైన తర్వాత కూడా ఐపీఎస్ చేయొచ్చు అనుకోవటం నేను చేసిన తప్ప. ఎన్ని కష్టాలు వచ్చినా మొండిగా ఎదురెళ్ళి నా ఆశయాన్ని నెరవేర్చుకోవాలనుకోవటం తప్ప. చెప్పవి చెప్పు. ఈషు ఏమైంది? ఈషు ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో అభి, అది కాదభి. అది కాదభి. అయ్యో అభి 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 ఆగభి.
అభి 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 సారీ అభి సారీ, ఇది నన్ను కావాలని చేయలేదు. నేను చేసిన పనికి నీకు చాలా కోపం వచ్చిందని నాకు అర్థమైంది. సారీ అంటున్నాను కదా. నన్ను క్షమించేశు. నువ్వేడోకు, నువ్వు అభి ఇలా ఏడుస్తుంటే నేను అస్సలు తట్టుకోలేను. ఈ ఎగ్జామ్ కాకపోతే ఇంకో ఎగ్జామ్. ఈసారి తప్పు జరగకుండా చూసుకుంటాను. అంతేగాని మీరిలా ఉంటే నాకు కొంచెం కూడా బాగోలేదు. లేదు చిన్నయ్య, సంతోష్ సార్ చెప్పినట్టు ఇది ది బెస్ట్ ఇన్స్టిట్యూట్. ఇందులో సీట్ వస్తే వాళ్ళు ఇచ్చే కోచింగ్కి ఖచ్చితంగా ఐపీఎస్ అయ్యేదాన్ని. నాకైతే లాస్ట్ ఆప్షన్, ఇంకొక ఛాన్స్ ఏమీ నాకు లేదు.